అందరికీ హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రధ్యాస్ వరల్డ్. పనసపొట్టు కూర తెలుసా మీకు? మా గోదావరి జిల్లాలో చాలా చాలా ఫేమస్ అండ్ అందరికీ ఇష్టమైన కూర అన్నమాట. సో ఇది ఎలా చేసుకోవాలి, అసలు పనసపొట్టు మనమే ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు, దాంతో కూర ఎలా చేసుకోవచ్చు అని డీటెయిల్డ్గా వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ఓకేనా? సో లెట్స్ గెట్ స్టార్టెడ్. పనసకాయ మనం పనసపొట్టులాగా కొట్టుకోవడానికి ఫస్ట్ పసుపు ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ శుభ్రంగా చేతికి రాసేసుకోవాలి, లేకపోతే ఆ జిగురంతా మన చేతికి అంటుకుపోయి అన్కంఫర్టబుల్ ఫీలింగ్ వస్తుందన్నమాట కోసేటప్పుడు మొత్తం అంటుకుంటూ. సో ఫస్ట్ ఆయిల్ రాసేసుకొని, పనసకాయ ఉంది కదా అది ముజుకు దగ్గర మనము కట్ చేసేసుకోవాలన్నమాట. సో పనసపొట్టు ఏంటంటే బయట కొట్టించి ఆ పొట్టుతో కూడా మనము కర్రీ చేసుకోవచ్చు, కాకపోతే అది బయటకు తీసుకెళ్ళి కొట్టించి అది పెద్ద ప్రాసెస్. మనమే ఇంట్లో కొట్టేసుకోవచ్చు కదా, మనకు అది వచ్చుంటే ఇంకా ఈజీగా అయిపోతుంది అండ్ మనకు కూడా ఎక్స్పీరియన్స్ అండ్ అట్ ద సేమ్ టైం ఎక్సర్సైజ్ కూడా. సో మేము ఏం చేసామంటే పనసకాయ ఉంటుంది కదా, లేత పనసకాయ తీసుకోవాలన్నమాట. సో దాట్ మనకి ఎంత లేతది అయితే మనకు అంత టేస్ట్ వస్తుంది, పనసపొట్టు అంత బాగా వస్తుంది అన్నమాట. చూసారు కదా, ముచ్చుకు దగ్గర మనం ఇలా ఒక పార్ట్ తీసేస్తున్నాము, మనకు పనసపొట్టు కొట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. అది సింపుల్ టెక్నిక్ అనమాట, ట్రిక్ అంటారు కదా అలా అనమాట. సో ముచ్చుక తీసేసి పైన గ్రీన్ పార్ట్ మొత్తం తీసేయాలి, మనకి లేతగా ఉండాలి. ఎంత లేతగా ఉంటే మనకు అంత బాగా వస్తుంది. అండ్ తొనలు కట్టకుండా ఉండాలి, అంటే లేతగా వస్తూ ఉంటాయి కదా పనసకాయలు, అవే తీసుకోవాలి. మేము యాక్చువల్లీ ఇది ఏం చేసామంటే 2 డేస్ ముందు కోసి తీసుకొచ్చిందనమాట. సో 2 డేస్ తర్వాత వండుదాం అనుకున్నాము, కాయ కట్టేసిందేమో అని డౌట్, లోపల తొనలు ఫామ్ అయిపోయి లేతగా. సో పర్లేదు, అది కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఒకవేళ మీరు ఇప్పుడు తీసుకుంటున్నట్టయితే లేత కాయలు, తొనలు కట్టకుండా ఉన్న కాయలు తీసుకుంటే మీకు ఈజీ అవుతుంది కట్ చేసుకోవడానికి, అట్ ద సేమ్ టైం ఆ పనసపొట్టు కూడా లేతగా బాగా వస్తుందన్నమాట. సో చూసారు కదా, ఒక్క 2 డేస్ అయిందంతే ఎంత కొంచెం ఇబ్బందే పెడుతుందన్నమాట ముదిరిపోయినట్టు. సో ఆ గ్రీన్ పార్ట్ ఏదైతే ఉంటుందో అదంతా తీసేసుకోవాలన్నమాట. గ్రీన్ పార్ట్ తీస్తున్నప్పుడు మనకు పైన వైట్గా అవుతుంది కదా లోపల పార్ట్, దానికి పసుపు కొబ్బరి నూనె అద్ది రాస్తూ ఉండాలన్నమాట. ఇలా ఎందుకు చేస్తాము అంటే అది నల్లదనం రాకుండా చేస్తాము. సో మనం ఆ గ్రీన్ పార్ట్ అంతా తీసేసి పనసపొట్టు కొట్టుకునే టైంకి అది నీట్గా ఉంటుందన్నమాట పసుపు ఆయిల్ పట్టించడం వల్ల. ఏం ఆయిల్ యూజ్ చేయాలి అని అంటే, మనం వంట ఆయిల్ ఉంటుంది కదా అది యూజ్ చేసుకోవచ్చు, పసుపు ఇంకా వంట ఆయిల్ కలిపి రాసేసుకోవచ్చు. చూసారు కదా, నీట్గా గ్రీన్ లేయర్ అంతా తీసేసి ఇప్పుడు కొంచెం వెయిట్గా ఉన్న చాకు తీసుకోవాలి. మీ దగ్గర కత్తి ఉంటే కత్తి కూడా తీసుకోవచ్చు. సో వెయిట్ ఎక్కువ ఉంటే ఏంటంటే మనకి ఈజీగా కొట్టడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట పనసపొట్టు అనేది. మన బలం మొత్తం యూజ్ చేసి కొట్టాల్సిన పని లేదన్నమాట. చాక్ అనేది వెయిట్ ఉంటే పై పైన అలాగా పొట్టు పొట్టులా రాలేటట్టు, జస్ట్ నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా అలా చేస్తే సరిపోతుంది. మనకి ప్రాసెస్ అంతా పొట్టులాగా రాలడానికి ఒక 1 అవర్ అన్నా పడుతుంది, ఎందుకంటే పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకుంటే అస్సలు బాగోదు కర్రీ అనేది. దాని బదులు పనసకాయ ముక్కలే కోసేసుకోవచ్చు కదా, లాస్ట్ వీడియోలో పనసకాయ బిర్యానీ రెసిపీ చెప్పాను కదా. సో అలా ముక్కల కింద కోసుకొని పనసకాయ బిర్యానీ లాగా కూడా చేసుకోవచ్చు. మీకు ఒకవేళ పనసకాయ బిర్యానీ ఇంట్రెస్ట్ ఉంది అంటే నేను ఆ బిర్యానీ రెసిపీ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేయండి. చూసారు కదా, దగ్గర దగ్గరగా పొట్టు పొట్టుగా రావాలన్నమాట. సో మనం ఒకటే ప్లేస్లో చిన్న చిన్న ముక్కలు అయ్యేంత వరకు అది కీమా కొట్టినట్టు కొట్టాలి లిటరల్గా చెప్పాలంటే. సో అలా చాలాసేపు కొట్టాలన్నమాట ఈ ప్రాసెస్ అనేది. సో ఎంత మనకి చిన్నగా కొడితే మనకు టేస్ట్ అంత బాగా వస్తుందన్నమాట. గోదావరి జిల్లాల వాళ్ళకైతే బాగా అలవాటు ఉంటుంది. సో ఈ ప్రాసెస్ అంతా కొత్తగా ట్రై చేసే వాళ్ళకి స్టార్టింగ్ కొంచెం కష్టం అనిపించినా కానీ ఆ వన్స్ ఆ పట్టు వచ్చేసింది అనుకోండి, మనకు ఎలా కొట్టాలో అర్థమైపోతే ఇంకా వాళ్ళకు కూడా చాలా ఈజీ అయిపోతుంది అన్నమాట.
బయట కొట్టేవాళ్ళు కూడా మనకి నచ్చినట్టు కొడతారని లేదు, అది నిజంగా చాలా స్కిల్డ్ వర్క్ అన్నమాట. బాగా అలవాటు ఉన్న వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి కొట్టించుకోవచ్చు, దానికి వాళ్ళు ఎంతో అమౌంట్ ఛార్జ్ చేయరు నాకు తెలిసి. అండ్ పెద్ద పెద్ద హోటల్స్ వాళ్ళకి కూడా చాలామంది ఈ పనస పొట్టు కొట్టి సప్లై చేసే వాళ్ళదే సెపరేట్ నెట్వర్క్ ఉంటుందన్నమాట. సో అంత డిమాండ్ ఉంటుంది పనస పొట్టుకి, అండ్ ఆ కూరకు కూడా చాలా చాలా బాగుంటుంది టేస్ట్, అండ్ హెల్త్కి కూడా చాలా చాలా మంచిది. పండిపోయిన పనస తొనల కన్నా ఇలా లేత పనసకాయతో పనస పొట్టు కర్రీ చేసుకొని తింటే షుగర్ పేషెంట్స్కి కూడా చాలా మంచిది, అండ్ హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట. పనస తొనలతో మేము చాలా వెరైటీ రెసిపీ చేసాము, ఒక స్వీట్ చాలా డిఫరెంట్గా ట్రై చేసాము, అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగా వచ్చిందన్నమాట. సో ఆ రెసిపీకి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేసేయండి. సో చూసారు కదా, పనస పొట్టు కొంచెం ఇలా కలెక్ట్ అవ్వగానే ఆ పేపర్లో నీట్గా తీసేసి వేరే గిన్నెలోకి బేసిన్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాము. సో దట్ ఏంటంటే ఒకటేసారి ఎక్కువ పనస పొట్టు పడిపోయింది అనుకోండి కింద పడిపోతుంది, అందుకే కొంచెం కొంచెం ఒక్కొక్క లేయర్ స్టేజెస్ లాగా డివైడ్ చేసుకొని అది కంప్లీట్ అయిపోగానే బేసిన్లోకి తీసేసుకుంటున్నాం అన్నమాట. కదా ఆల్మోస్ట్ ఫైనల్ లెవెల్కి వచ్చేసింది. మేమందరం సరదాగా కూర్చొని ఫ్యామిలీలో అందరం చేతులు మార్చుకుంటూ కాసేపు టైం పాస్ చేసాము. అండ్ మనకి కిందకి వరకు వచ్చేసరికి ఏమవుతుందంటే, మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మధ్యలో స్టెమ్ ఉంది కదా, అది లావుగా అవ్వడం స్టార్ట్ అవుతుందన్నమాట. సో అప్పుడు ఏంటి అంటే మనకి బయట పార్ట్ గట్టిగా ఉంటుంది, సో మనకి లేత పార్ట్ మాత్రమే కావాలి. సో మీరు కట్ చేసేటప్పుడు అంటే పనసపొట్టు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా చూసి, మీకు ఒకవేళ బయట పార్ట్ గట్టిగా అనిపిస్తుంది అని అంటే ఒక లేయర్ రిమూవ్ చేసేసేయండి. సో అప్పుడు ఏంటంటే లేత పార్ట్ మాత్రమే వస్తుంది. చూసారు కదా కిందకి వెళ్ళే గొలది ఆ స్టెమ్ అనేది లావుగా అయిపోయి మనకి కావాల్సిన పార్ట్ కొంచెమే ఉందన్నమాట. సో లాస్ట్లో ఇలాగ మొత్తం అంతా అయిపోయిన తర్వాత కట్ చేసేసి రిమైనింగ్ పొట్టు ఉంటుంది కదా, దాన్ని చాకుతోనే చిన్న చిన్నగా చేసేసుకుంటున్నాం అన్నమాట, కట్ చేసేసుకుంటున్నాము. చూసారు కదా ఇలా మన పనస పొట్టు అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని అంతా బేసిన్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే. స్పూన్స్ ఉప్పేసి పూర్తిగా కలుపుకుని అలా పెట్టేసుకుంటున్నాము. ఇప్పుడు ఎలా వండుకోబోతున్నామో అనే రెసిపీ నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తానన్నమాట. సో ఆ వీడియో లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూసేయండి. ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.